ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ప్లీజ్. మీ ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే కిరాణ్ షాప్ ఎలా రన్ చేసుకోవాలి, ప్రారంభించారా లేకపోతే ప్రారంభించాలనుకుంటుందా, ఆ ట్రిప్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది తెలుసుకుందాం వీడియో ద్వారా. ముందుగా ఈరోజు కాలం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే విధంగా మన వ్యాపారం గట్రా అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి ట్రిప్స్ మనం పాటించాలి. ఓకేనా? ఏంటంటే మీరు ముందుగా మీ షాప్లో, కిరాణా షాప్లో ఎలాంటి ఐటమ్స్ ఉంది, ఎలాంటి సరుకులు ఉన్నాయి, అవన్నీ పేపర్పై పెట్టాలి. అలానే మీ వాట్సాప్ నంబర్, మీ ఫోన్ నంబర్ అవన్నీ తీసి టీడీపీ చేయించి ఇంటికి అంటే ప్లాట్లు మళ్ళీ వీధిలో గల్లీలో వెళ్ళి టీడీపీ చేసిన పేపర్స్ని ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నెలవారి సరుకులు ఏవేవి కావాలో అవన్నీ టిక్ చేయండి సార్ ఇలా అనేసి వాట్సాప్ చేయండి. డోర్ డెలివరీ చేస్తామని చెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా కనీసం ఒక 100 మందికి మనం పేపర్ పంచాం అనుకో, కనీసం దాంట్లో అది ఏంటంటే 25 డేట్కి వచ్చేసి మేము డెలివర్ చేస్తామని చెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా కనీసం 5 మందన్న మనని కాల్ చేయడం, వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేటిఎం ఈ విధంగా అంటే వాళ్ళు కనీసం లేక అంటే జాబ్కి వెళ్ళి అక్కడక్కడ లేకపోవచ్చు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమని పేటిఎం డెబిట్ క్రెడిట్ కార్డ్తో చేయవచ్చు. చిల్లర లేకపోవచ్చు, కొనడానికి డబ్బు లేకపోవచ్చు, ఫస్ట్ వస్తుందిలే శారీలు వస్తుందిలే కొందాంలే అనుకుంటారు. అంటే వాళ్ళకి ఆ విధంగా చేయవచ్చు. డెబిట్ క్రెడిట్ కార్డ్తో యూజ్ చేయడం ద్వారా కూడా మనము డెవలప్ చేసుకున్నాం, అది డబ్బులు రావడానికి డెవలప్ చేసుకునే వాళ్ళని కూడా అవుతాం. అదేవిధంగా ఇంకా డెవలప్ చేసుకోవాలంటే కేబుల్ ప్రచారాల ద్వారా, అలానే ఫంక్షన్ హాల్ దగ్గర, అలానే మీ అక్కడక్కడ ఫంక్షన్ హాల్, బ్యాంక్, ఏటీఎం సెంటర్ దగ్గర, టీ సెంటర్ దగ్గర, పాల కేంద్రాల దగ్గర, ఈ విధంగా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, ఏమైనా సరుకులు ఉన్నాయో డోర్ డెలివరీ చేస్తామని చెప్పి అక్కడ టీడీపీ చేయించాం కదా, అదనేది అతికించాలి. ఈ విధంగా అతికించడం ద్వారా కూడా మనకు ఆర్డర్లు వస్తాయి, మన దగ్గర డెవలప్ అవుతుంది మన కిరాణ్ షాప్. ఈ విధంగా రన్ చేయవచ్చు. ఇంకా మరి ఈ ఏ విధంగా చేసుకుంటే ఇంకా ఖాళీ టైంలో కూర్చోకుండా నీట్గా అందంగా మన షాప్ని, కిరాణ్ షాప్ని పెట్టాలి. అదేవిధంగా మన కిరాణ్ షాప్లో ఏమేమి లభిస్తాయో అవన్నీ ఒక పేపర్పై టీడీపీ చేసి అతికించుకోవాలి. ఇలా అతికించుకోవడం ద్వారా పబ్లిసిటీ అవుతుంది. అదే కొత్తగా వ్యాపారం రన్ చేస్తామంటే ఆరు నుండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అన్నీ కట్టేసి ఉంటారు కాబట్టి తొందరగా మన షాప్ని మనకు డెవలప్ అవ్వాలి అంటే ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవాలి. మనం పెట్టిన షాపు పక్కలలో కూడా తెలియదు, ఇలా అయితే డెవలప్ కాదు. అందుకోసమే పబ్లిసిటీ అనేది, ఏ బిజినెస్కైనా పబ్లిసిటీ అనేది చాలా అవసరం. బిజినెస్ చేస్తామంటే సగం కనీసం కొంత ఆదాయం, కొంత డబ్బు అనేది బిజినెస్కి డెవలప్ చేసుకోవడానికి పెట్టాలి, ప్రచారాలకు దానిలకు పెట్టాలి. పెట్టడం అంటే మనకు రన్ అవుతూ ఉంటుంది. ఇలా మళ్ళీ నీట్గా సర్దం ద్వారా అట్రాక్షన్ అనిపించేట్టుగా చూడంగానే ఏ మూలకో సందులో పెట్టకుండా ఎవరిపైనా ఇట్లా చూసే విధంగా పెట్టాలి షాప్. ఇలా షాప్ చూసుకొని లొకేషన్ చూసుకొని పెట్టడం ద్వారా అట్రాక్షన్ అయ్యి షాప్ రావడం జరుగుతుంది. కొత్త షాప్ కస్టమర్స్తో ఎలా
అంటే చక్కగా బిహేవ్ చేయాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు కదా మన కస్టమర్స్ అనేది. అందుకోసమే చక్కగా బిహేవ్ చేయాలి, చక్కగా మాట్లాడాలి. ఆ విధంగా చేస్తే మనకు డెవలప్ అవుతుంది, దీని ద్వారా ఇన్కమ్ కూడా వస్తుంది. ఎక్కువ సరుకులు అనేది సరుకులు ఎక్కువ సేల్ అవుతాయి. ఈ వీడియో మీ చివరి దాకా చూడండి ప్లీజ్. లైక్ షేర్ ఇలా అన్నీ చేయడం, అన్నీ ఇట్లా ఇలాంటి ట్రిప్స్ చేయడం ద్వారా కిరాణా షాప్ అనేది డెవలప్ చేసుకో. ఇవి కిరాణా షాప్కి డెవలప్ ఎలా చేసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో, ఇలా ఉపయోగించుకుంటే ఎలా డెవలప్ అవుతాం, ఇది గురించి చర్చించాం కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియండి ప్లీజ్. లైక్ షేర్.